మా లేటెస్ట్ వీడియోస్ను మిస్ కాకుండా మీ మొబైల్లో నోటిఫికేషన్ పొందాలంటే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి తన కాలజ్ఞానంలో భవిష్యత్తు గురించి ఎన్నో విషయాలు వివరించారు. అందులో చాలా వరకు నిజమయ్యాయి. ప్రపంచంలో ఏ వింత జరిగినా ఇది బ్రహ్మంగారు తన కాలజ్ఞానంలో ఆనాడే చెప్పారు అంటూ ప్రజలు గుర్తుకు చేసుకుంటూ ఉంటారు. కాలజ్ఞానంలో చెప్పినవన్నీ పొల్లుపోకుండా ఇప్పటి వరకు జరిగాయి, జరుగుతున్నాయి. ఒకసారి సిద్ధయ్యకు శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి ఇలా చెప్పాడు. సిద్ధ, మన కళ్ళకు కనిపించే ఈ ప్రపంచం మొత్తం పూర్తిగా కల్పితమైనది. ఇది అశాశ్వతమైనది. ఇది నశించక తప్పదు. మన శరీరంతో పాటు ఈ ప్రపంచం కూడా నాశనమవ్వక తప్పదు. కేవలం మొక్కుబడిగా చేసే పూజలు, చదివే మంత్రాలతో ఎవరూ భగవంతుణ్ణి ప్రసన్నం చేసుకోలేరు. నిర్మలమైన మనసుతో చేసే పనుల వల్ల మాత్రమే భక్తులు సర్వేశ్వరుణ్ణి చూడగలరు అని చెప్తాడు. బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం జరిగిన జరగాల్సిన ప్రముఖ విషయాల గురించి తెలుసుకుందాం. భయంకర రోగాలు మానవులను విపరీతంగా బాధపెడతాయి. విషవాయువుల వల్ల జనం గుట్టల గుట్టలుగా చచ్చారు. మందులు లేని రోగాలతో జనం అల్లాడిపోయారు. మానవుడు ప్రకృతి ధర్మాన్ని మరిచి తన స్వార్థం చూసుకుంటాడు. ఆ విధంగా కొన్ని వింత వింత రోగాలు పుట్టి కొంత జనం నశించిపోతారు. కొన్ని వింత వింత అంటురోగాలు పుట్టటానికి మానవుడే కారణమై మనిషిని చూసి మనిషే భయపడే విధంగా రోగాలు వ్యాపించి గుట్టల గుట్టలుగా కొందరు జనం నశించేను. ప్రస్తుతం విజృంభిస్తున్న వైరస్ గురించి కూడా ఆనాడే వీరబ్రహ్మేంద్ర స్వామి చెప్పారు. ఈశాన్య దిక్కున విషగాలి పుట్టేను, లక్షలాది ప్రజలు సచ్చేరయ్యా. కోరంకి అను జబ్బు కోటి మందికి తగిలి కోడిలాగా తూగి సచ్చేరయ్యా అని ఎప్పుడో బ్రహ్మంగారి కాలజ్ఞానంలో వివరించటం జరిగింది. శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి అచ్చమ్మకు చెప్పిన కాలజ్ఞానమేంటో తెలుసుకుందాం. శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి అచ్చమ్మతో భవిష్యత్తులో జరగబోయే విషయాల గురించి ఇలా చెప్పటం ప్రారంభించాడు. దుర్మార్గులే రాజులుగా మారతారు. మంచి ప్రవర్తన కలవారు భయంకర కష్టాలు అనుభవించి హీనంగా మరణిస్తారు. మత కలహాలు పెరిగి ఒకరిని ఒకరు చంపుకుంటారు. అడవి మృగాలు అడవులలో నుండి గ్రామాలు, పట్టణాలలోకి ప్రవేశిస్తాయి. మానవులను చంపుతాయి. మాచర్లలోని రాజులందరూ ఒక స్త్రీ చేత తన్నులాడి మరణిస్తారు. ఇది జరిగింది. నాయకురాలు నాగమ్మ వల్ల పల్నాడు ఒక శ్మశానంగా మారిపోయింది. చిన్న చిన్న పట్టింపులు, పౌరుషం వల్ల యుద్ధం జరిగి వేలాది మంది ఆనాడే మరణించారు. పట్టపగలే చుక్కలు కనిపిస్తాయి. దీనిని చూసిన కొన్ని గ్రామాలలోని ప్రజలు మరణిస్తారు. ఒకరి భార్యను మరొకరు వశపరుచుకుంటారు. 5000 ఏళ్ల తరువాత కాశీలో గంగ కనిపించకుండా మాయమైపోతుంది. సరస్వతీ నది విషయంలో అక్షరాలా ఇది జరిగింది. వేదకాలం నాటి సరస్వతీ నది ప్రస్తుతం మాయమైంది. దీనిని గతంలో శాస్త్రవేత్తలు శాటిలైట్ ద్వారా గుర్తించి ధృవీకరించారు. మరి గంగానది విషయంలో ఏం జరుగుతుందో కాలమే నిర్ణయించాలి. చెన్నకేశవస్వామి మహిమలు నాశనమైపోతాయి. యాగంటి నందీశ్వరుడు అంతకంతకు పెరిగి రంకెలు వేసి కనకనమని కాలు దువ్వుతాడు. ఆంధ్రప్రదేశ్లోని కర్నూలు జిల్లాలో గల బనగానపల్లె నుండి 10 కిలోమీటర్ల దూరంలో కొండల్లో వెలిసిన యాగంటి ఒక ప్రసిద్ధమైన శైవక్షేత్రం. ఈ ఆలయంలో ప్రధాన ముఖద్వారంలో ఈశాన్య దిశయందు వెలిసిన నందీశ్వరుడు ఈ క్షేత్రం యొక్క ప్రత్యేక ఆకర్షణ. సుమారు 100 సంవత్సరాల క్రితం 4 స్తంభాల లోపల నందీశ్వరుని చుట్టూ ప్రదక్షిణలు చేయటానికి వీలుగా ఖాళీ స్థలం ఉండేది. కానీ నేడు నందీశ్వరుని చుట్టూ ప్రదక్షిణలు చేయటానికి ఏమాత్రం ఖాళీ లేదు. పురావస్తు శాఖ వారి లెక్కల ప్రకారం 20 సంవత్సరాలకు ఒక అంగుళం చొప్పున నందీశ్వరుడు పెరుగుతున్నట్లు అంచనా వేశారు. శ్రీ వీరభోగ వసంతరాయలు వచ్చినప్పుడు ఈ నందీశ్వరుడు కాలు దువ్వి రంకెలు వేసి కనకనమని కాలు దువ్వుతాడని కాలజ్ఞానంలో వివరణ ఉంది. ఇది కాలజ్ఞానంలో లెక్క ప్రకారం ఇది 2034లోపు జరుగుతుందని చెప్పారు. కృష్ణా గోదావరి నదుల మధ్య ఆవులు గుంపులు గుంపులుగా గూడి సచ్చేను. ఇది కూడా జరిగింది. కృష్ణా గోదావరి నదులు సముద్రంలో కలిచే చోటు మన రాష్ట్రంలోనే ఉంది. గతంలో కృష్ణా జిల్లాలో వచ్చిన తుఫానుకు వేల సంఖ్యలో పశువులు మృతి చెందిన విషయం అందరికీ తెలుసు. తూర్పు నుండి పడమర వరకు ఆకాశంబున యోజన ప్రమాణము వెడల్పుగా చంగావి చీర కట్టినట్లు కనబడుతుంది.
ఈ విధంగా అచ్చమ్మకు కాలజ్ఞానాన్ని ఉపదేశించారు శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి. ఇప్పుడు శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి అన్నాజయ్యకు చెప్పిన కాలజ్ఞానం తెలుసుకుందాం. అచ్చమ్మకు చెప్పిన విధంగానే వీరబ్రహ్మేంద్ర స్వామి అన్నాజయ్యకు ఇలా చెప్పసాగాడు. ఎంతోమంది మార్బలం ఉన్న రాజులు కూడా సర్వనాశనమైపోతారు. గ్రామాలలో చోరులు పెరిగిపోతారు. విచిత్ర వ్యాధులు పుట్టుకు వచ్చి కూర్చున్నవారు కూర్చున్నట్లు, నిల్చున్నవారు నిల్చున్నట్లు చనిపోతారు. రాత్రింబవళ్ళు గద్దలు గుంపులు గుంపులుగా అరుస్తాయి. నీటియందు చేపలు తాము సస్తామని పలుకుతూ బయటకు వస్తాయి. శ్రీశైల పర్వతానికి ఒక ముసలి వస్తుంది. అది 8 రోజులు ఉండి భ్రమరామగుడిలో దూరి మేకపోతువలే కూసి మాయమవుతుంది. సూర్యమండలం నుండి మాటల రూపంలో శబ్దం వినపడుతుంది. విషవాయువు కొట్టినప్పుడు శివుని కంట నీరు కారుతుంది. నా మఠానికి ఈశాన్యం వైపు ఒక చిన్నదానికి చిన్నవాడు పుట్టాను. అతను నేనే భగవంతుణ్ణి, నన్ను పూజించండి అని పలుకుతాడు. నెల్లూరి సీమ మొత్తం నేట మునిగిపోతుంది. ఇక శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి హైదరాబాద్ నవాబుకు చెప్పిన కాలజ్ఞానం గురించి తెలుసుకుందాం. విచిత్రమైన ఈత చెట్టు ఒకటి పుట్టి రాత్రిళ్ళు నిద్రపోతుంది, పగలు మళ్లీ లేచి నిలబడుతుంది. ఇలా 8 సంవత్సరాలు జరిగాక ఆ చెట్టు నశిస్తుంది. ఇది మొదలు దేశంలో తీవ్రమైన కరువు ఏర్పడుతుంది. ఓళ్లల్లో రూపాయికి చిట్టెడు బియ్యం అమ్ముతారు. జనులు అరచి అరచి చస్తారు. ఇలా హైదరాబాద్ నవాబుకు వీరబ్రహ్మేంద్ర స్వామి కాలజ్ఞానం చెప్పటం పూర్తవగానే తరువాత ఆయనకు 70 ఎకరాల భూమిని కానుకగా ఇచ్చాడు నవాబు. ఆ భూమి మీద వచ్చే ఆదాయం మొత్తాన్ని బ్రహ్మంగారి మఠంలో జరిగే వివిధ పూజలకు, ఇతర దానధర్మాలకు వినియోగించవలసిందిగా కోరాడు. శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి తన దేశ పర్యటనలో భాగంగా పెద కోమెర్లలో చెప్పిన కాలజ్ఞానం తెలుసుకుందాం. ఒకరోజు సాయంకాలం మామూలుగానే ఆయన దగ్గరకు ఆ ఊరి పెద్దలందరూ వచ్చారు. తమకు జ్ఞానోపదేశం చెయ్యమని అడిగారు. వారందరూ ఆశ్చర్యపోయే విధంగా తాను ఆ రోజు నుండి కాలజ్ఞానం చెప్పేందుకు నిర్ణయించుకున్నానని చెప్పి ఇలా వివరించసాగాడు. వేల సంవత్సరాల నుండి వేదధర్మాలు ఆచరిస్తున్న భారతీయులు క్రమంగా దానిని వదిలేసి ఇతర ధర్మాన్ని, సంస్కృతులను ఆచరించటం మొదలు పెడతారు. వావీ వరసలు మాయమై కేవలం ఆడామగ అనే 2 జాతులు మాత్రమే మిగులుతాయి. క్షణికమైన సుఖం కోసం ప్రతి ఒక్కరూ ఆరాటపడుతూ ఉంటారు. ఒకే కుటుంబంలో ఉన్న తల్లి, తండ్రి, అన్న, చెల్లెలు, తమ్ముడు ఒకరినొకరు మోసగించుకునేందుకు ప్రయత్నిస్తారు. దేశంలో కరువు పెరుగుతుంది, పంటలు పండవు, ప్రకృతి ధర్మాలు నశించిపోతాయి. దీనివల్ల ప్రపంచమంతా అల్లకల్లోలంగా మారి విచిత్ర వ్యాధులు వచ్చి జనులు కోట్లలో చనిపోతారు. 5000 ఏళ్ల తరువాత వచ్చే ప్రభవ పార్థివనామ సంవత్సరంలో ఒక పెద్ద ప్రళయం వస్తుంది. దీంతో ప్రపంచమంతా విస్ఫోటనాలు చెలరేగుతాయి, ఉప్పెనలు వస్తాయి, భయంకర యుద్ధాలు జరుగుతాయి. ప్రజలందరూ మారణ జ్వాలలో చిక్కి నశించిపోతారు. కొందరు యోగులు ప్రజలయందు చిన్న చిన్న మాయలు చేస్తారు. ప్రజలు వారి వలలో చిక్కుకొని నష్టపోతారు. శ్రావణనామ సంవత్సరంలో నదులు, వాగులు, వంకలు పొంగి పట్నాలు, పల్లెలు నాశనమవుతాయి. పల్నాడులో బ్రాహ్మణుని ఇంటిలో కాకర చెట్టుకి చింతకాయలు కాస్తాయి. అది చూసేందుకు ప్రజలు గుంపులు గుంపులుగా వస్తారు. విజయవాడలో కనకదుర్గమ్మ ఉన్న ఇంద్రకీలాద్రి పర్వతం నుండి పెద్ద పెద్ద శబ్దాలు వస్తాయి. ఇంద్రకీలాద్రి పర్వతం బీటలు వారుతుంది. కనకదుర్గమ్మ ఉండేందుకు చోటులేక అక్కడ నుండి తరలిపోతుంది. 5 ఏళ్ల చిన్నపిల్లవాడు జ్యోతిష్యం చెప్తాడు. చెన్నపట్నంలో ఒక బ్రాహ్మణ గృహంలో 8 సంవత్సరాలున్న ఒక బాలిక ఒక శిశువును కంటుంది. ఆ శిశువు మానవ రూపంలో ఉన్న వికృత ఆకారంలో కనిపిస్తుంది. ఆ శిశువు 22 రోజులు జీవించి 23వ రోజున త్వరలో వీరభోగ వసంతరాయులు ఈ భూమి మీదకు వస్తాడని చెప్పి మరణిస్తుంది. కర్నూలు పట్టణంలో ఉత్తర దిక్కున ఉన్న శివాలయంలో వేప చెట్టు పడుతుంది. అది పుట్టడంతోనే ఎన్నో వింత వింత సంఘటనలు జరుగుతాయి. ప్రజలు దీనిని ఒక మహిమగల చెట్టు అని భావించి 30 రోజులు పూజ చేస్తారు. 33వ రోజు ఆ ప్రదేశం చుట్టుప్రక్కల ఉండే ప్రజలందరూ మరణిస్తారు. ఆకాశంలో నక్షత్రం పుడుతుంది. అది రాబోయే ఉత్పాతాలకు ఒక సూచన అని తెలుసుకోవాలి. అది పుట్టిన 45 రోజుల తరువాత ప్రజల శరీరంపై అనేక బొబ్బలు ఏర్పడతాయి. ఒళ్లంతా మంట పుట్టి బాధ భరించలేక మరణిస్తారు. పుణ్యభూమి అయిన భారతదేశంలోనూ ప్రపంచంలోనూ పాపాలు పెరుగుతాయి. పుణ్యాత్ముల సంఖ్య తగ్గిపోతుంది. మనుషులలో క్రూరత్వం, అబద్ధమాడటం, ఇతరులను మోసం చేయటం,
నమ్మిన వాళ్లకు చెడు చేయటం బాగా పెరిగిపోతాయి. తల్లిదండ్రులు పిల్లల్ని అమ్ముకుంటారు. ఇదే శ్రీ వీరబ్రహ్మేంద్రస్వామి పెదకోమెర్లలో చెప్పిన కాలజ్ఞానం. ఇంకా కాలజ్ఞానంలో ముఖ్యమైన విషయాలు తెలుసుకుందాం. దేశంలో పెద్ద పొగమేఘం కమ్ముకుంటుంది. ప్రజలు దానిలో చిక్కుకుపోయి మాడిపోతారు. కోటిదూపాటిలోనూ కొచ్చర్లకోటలోనూ కోడి మాట్లాడుతుంది. పంది కడుపున ఏనుగు పుడుతుంది. మేకకు 5 తలల మేకపోతు పుడుతుంది. కంచికామాక్షమ్మ కన్నుల వెంట నీరు కారుతుంది. ఈ సంఘటన జరిగిన తరువాత వందలాది మంది మృతి చెందుతారు. ఆవు కడుపులో దూడ అదేవిధంగా బయటకు ప్రజలకు కనిపిస్తుంది. సూర్య నందీశ్వరుని ముందుట పనసమాను పుడుతుంది. ఆ చెట్టు క్షణాల్లో పూలు పూచి కాయలు కాచి పండ్లు పండి వెంటనే మాయమవుతుంది. విషగాలుల వల్ల రక్తవాంతులు నోటిలో పుండ్లు పొట్టి తలలు పగలటం వల్ల జనం మరణిస్తారు. కొండవీటి రాతిస్తంభం కూలిపోవటం తథ్యం. అమావాస్య రోజున పూర్ణచంద్రుణ్ణి చూసి జనులు నశిస్తారు. దేశానికి ఆపదలు తప్పవు. ప్రళయానికి గుర్తుగా ఆకాశం ఎర్రగా మారుతుంది. 7 గ్రామాలకు ఒక గ్రామం, 7 ఇళ్లకు ఒక ఇల్లు మిగులుతాయి. ఒకరోజు బెజవాడ కనకదుర్గమ్మ భక్తులతో స్వయంగా మాట్లాడుతుంది. మహాలక్ష్మీదేవి నృత్యం చేస్తూ వచ్చి మాయాకోతులను ఆడిస్తుంది. అది చూసి కొందరు చచ్చారు. ఆకాశాన విషగాలి పుట్టి ఆ గాలి వల్ల రోగాలు వచ్చి జనులు గుట్టలుగా నశిస్తారు. తిరుమల తిరుపతి వెంకటేశ్వరుని గుళ్ళు మొసళ్ళు ప్రవేశించి గుడి మూత పడుతుంది. రాత్రిపూట వీధుల్లో వినాయకుడు తిరుగుతూ వలవల ఏడుస్తాడు. శ్రీ వీరబ్రహ్మేంద్రస్వామి తాను స్వయంగా ఒక మంత్రాన్ని చెప్పారు. ఈ మంత్రాన్ని ఎవరైతే 108 సార్లు జపిస్తారో అలాంటి వారికి ఎటువంటి ఆపదలు కలగవు. మనస్సులోని కోరిక నెరవేరుతుందని కాలజ్ఞానంలో చెప్పటం జరిగింది. ఆ మంత్రమేంటో తెలుసుకుందాం. ఓం హ్రీం క్లీం శ్రీం శివాయ బ్రహ్మణే నమః. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ మంత్రాన్ని 108 సార్లు జపిస్తే అన్నీ శుభాలే జరుగుతాయి. ఇవే శ్రీ వీరబ్రహ్మేంద్రస్వామి కాలజ్ఞానంలోని జరగబోయే కొన్ని విపత్తులు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ మరియు షేర్ చేయండి. ఇలాంటి మరికొన్ని వీడియోల కోసం నా యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.